నవంబర్ 23 టాలీవుడ్ ఫ్యాన్స్కి బాగా గుర్తుండే రోజు అవుతుంది. రీసెంట్ టైంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్లో రోజు ఫ్యాన్స్ ఏదో ఒకటి ట్రెండ్ చేస్తూనే ఉంటారు. కానీ 23న మాత్రం డిఫరెంట్గా చాలామంది హీరోల ఫ్యాన్స్ తమ హీరోల గురించి ట్రెండ్ చేస్తూ రోజు మొత్తాన్ని గడిపేశారు. ఒక్కో హీరోల ఫ్యాన్స్ ఒక్కో రకమైన ట్రెండ్గా చెప్పుకోవాలి. ఇక ముందుగా సరిలేరు నీకెవరు టీజర్ సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ని కంటిన్యూ చేయగా ఆల్మోస్ట్ 2 లక్షల రేంజ్ ట్వీట్స్ని అన్ని హ్యాష్ ట్యాగ్స్ కలిపి ట్రెండ్ చేశారు. ఇక తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ RRR సినిమా మరో 250 రోజుల్లో రానుందని 250 డేస్ టు మ్యాసివ్ RRR అంటూ ట్రెండ్ చేయగా ఆల్మోస్ట్ 1,10,000కు పైగా ట్వీట్స్ పోలయ్యాయి. వీళ్లతో పాటు రామ్ చరణ్ అభిమానులు కూడా మరో 10,000 రేంజ్కి తక్కువ కాని ట్వీట్స్తో సెపరేట్ ట్రెండ్స్ వేశారు. ఇక వీళ్ళ తర్వాత అల్లు అర్జున్ అభిమానులు అలా వైకుంఠపురంలో మరో 50 రోజుల్లో రాబోతుందని ట్రెండ్ చేయగా వాటిపై 70,000 ట్వీట్స్. తర్వాత సామజవర గమన లిరికల్ వీడియోకి 1 మిలియన్ లైక్స్ వచ్చాయని #1 మిలియన్ ఫర్ సామజవర గమన #ని ట్రెండ్ చేశారు. దానిపై కూడా 60,000కు పైగా ట్వీట్స్ పోలయ్యాయి. ఇక అక్కినేని ఫ్యాన్స్ అందులో నాగచైతన్య ఫ్యాన్స్ నాగచైతన్య పుట్టినరోజునే ట్రెండ్ చేస్తూ 2 లక్షలకు పైగా ట్వీట్స్ చేశారు. వీళ్ళందరి హీరోల గురించి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సినిమా అప్డేట్ కోసం వీ వాంట్ ప్రభాస్ 20 అప్డేట్ అంటూ 2 లక్షలకు పైగా ట్వీట్స్ పోల్ చేశారు. అయినా ఉపయోగం లేదు. దాదాపు మేజర్ హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో 23వ తేదీన ట్రెండ్ చేసి రోజును ఫుల్ ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు.